दसरा उत्सव सदर्भंगा जरिगिनटुवंटि उत्सवाल्लो पायल शंकर एकचित्राधिपत्यंगा आदिलाबाद को अतने गुत्तेदार अन्नट्टुगा आदिलाबाद प्रांतमंता पायल शंकर जागीर अन्नट्टुगा कंटेस्टेड एमएलए क्यांडिडेट అందులోనూ మాజీ మంత్రి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి జోగు రామన్న గారి పేరు పెట్టలే ఆహ్వానించే వాళ్ళ అలాగే నా పేరు కూడా పెట్టలేదు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి జోగు ప్రేమేందర్ గారి పేరు కూడా పెట్టలేదు పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో అధికారం శాశ్వతం కాదు కనీస సంస్కారం సభ్యత శాశ్వతం మున్నూరు కాపు సోదరులందరూ కూడా నేను ఎన్నో 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 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం పాయల్ శంకరే అసలైనటువంటి మున్నూరు కాపులకు ద్రోహి పాయల్ శంకరే మున్నూరు కాపు బిడ్డల్ని ప్రతినిత్యం అవమానించేటువంటి ఒక కరుడు గట్టినటువంటి రాక్షసుడు పాయల్ శంకర్ మున్నూరు కాపుల ఓట్లు సోదరుల ఓట్లు కావాలని పాయల్ శంకర్కు మున్నూరు కాపు బిడ్డలకు గౌరవం కనీసమైనటువంటి గౌరవం కూడా ఇవ్వనటువంటి ఒక ద్రోహి పాయల్ శంకర్ పాయల్ శంకర్ని కళ్ళు కనిపించలేదా జోగు రామన్న మంత్రి ఉన్నప్పుడు కూడా తిరుగులేని అధికారం చెలాయించేటప్పుడు కూడా బిచ్చగాన్ లెక్కున్న నిన్ను తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టాడు మర్చిపోయినావా పాయల్ శంకర్ నీ తాహత ఎంతుండే నువ్వు ఇప్పుడు కనీస మర్యాదలు మర్చిపోయినావా ఆ రోజు నిన్ను కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా గుర్తుపెట్టుకో పాయల్ శంకర్ అప్పుడు నీకు వచ్చినటువంటి ఓట్లు ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఓట్ల కంటే తక్కువ 2012 లో నీకు ఎన్ని ఓట్లు వచ్చాయి 22000 ఓట్లు వచ్చాయి 2014 ఎన్ని ఓట్లు వచ్చాయి నీకు 2018 ఎన్ని ఓట్లు వచ్చాయి నీ మూడు సార్లు నువ్వు ఎన్ని ఓట్లు వచ్చాయి దానికంటే కూడా నాకు వచ్చినటువంటి ఓట్లు ఎక్కువ నన్ను పిలిచినవా నిన్న పిలవకపోగా ఆదిలాబాద్ ఒక జాగీర్దార్ లాగా జమీందార్ లాగా ఒక దొరలాగా వ్యవహరిస్తున్నావు నువ్వు పాయల్ శంకర్ గారు గుర్తుపెట్టుకోండి అధికారం శాశ్వతం కాదు కనీస సంస్కారం సభ్యత శాశ్వతం మున్నూరు కాపు బిడ్డల్ని వాళ్ళ ఓట్లని తీసుకోవడానికి పాయల్ శంకర్ చేసేటువంటి ఎత్తుల్లలో ఏ మున్నూరు కాపు సోదరులు కూడా పడద్దు పాయల్ శంకర్ యొక్క నీచమైనటువంటి సంస్కారం నిన్న దసరా ఉత్సవాలలో బయటపడ్డది కనీసం జోగు ప్రేమేందర్ గారు ఎవరు అవునన్నా కాదన్నా మనందరికీ రాజకీయ విభేదాలు ఉన్నాయి రాజకీయంగా మనమందరం కూడా ఒకలొక మీద ఒకలు పోటీ చేసిన వాళ్ళమే కానీ మనం ఆ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ప్రథమ పౌరుడు ఆదిలాబాద్ నగరానికి ఆయన ప్రథమ పౌరుడు ఈజ్ ద ఫస్ట్ పర్సన్ మున్సిపల్ చైర్మన్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ సిటీ ఆదిలాబాద్ సిటీ ఆదిలాబాద్ పట్టణానికి అతన్ని కూడా ఆహ్వానించే వాళ్ళ జాబితాలో పెట్టలేను జోగు నీతో దాదాపు సరి సమానంగా పోటీ చేసి ఓట్లు తెచ్చుకున్నటువంటి జోగు రామన్న గారిని నన్ను కూడా ఆహ్వానించే వాళ్ళ జాబితాలో పెట్టలేను ఎక్కడికి తీసుకుపోదాం అనుకుంటున్నావు ఆదిలాబాద్ నీ కనీసం సభ్యత సంస్కారం ఉన్నది ఆ పాయల్ శంకర్ నువ్వు ఈరోజు ఎమ్మెల్యే గెలిచినవో వాళ్ళని అవమానించే విధంగా మున్నూరు కాపు సోదరుల్ని అవమానించే విధంగా వ్యవహరించడం అంటే నువ్వు కొరివితో తలగోకుంటున్నావు పాయల్ శంకర్ ఇప్పటికైనా మున్నూరు కాపు సోదరులందరికీ అర్థమైంది పాయల్ శంకరే మున్నూరు కాపు సోదరులకు అసలైన ద్రోహి సమయం సందర్భం దొరికితే మున్నూరు కాపు సోదరుల్ని అవమానించే విధంగా ప్రవర్తించేటువంటి ఒక దారుణమైనటువంటి రాక్షస స్వభావం కలిగినటువంటి వ్యక్తి పాయల్ శంకర్ మున్నూరు కాపు సోదరులారా సోదరు మనలారా మేల్కొనండి ఈ పాయల్ శంకర్ అనేటోడు మేకవన్నె పులి ప్రతిసారి కూడా మున్నూరు కాపు సోదరుల్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాడు దీనికి కారణం కూడా చాలా స్పష్టం బీసీ సమాజంలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం కష్టజీవులు మున్నూరు కాపు సమాజం అటువంటి సమాజం రాజకీయంగా పైకొస్తే గనక ఈ పాయల్ శంకర్ కు పుట్టగతులు ఉండవని పాయల్ శంకర్ ప్రతిసారి మున్నూరు కాపు సోదరుల్ని అవమానించుకుంటూ వస్తున్నాడు కబర్దార్ పాయల్ శంకర్ ఇంకొకసారి మున్నూరు కాపు సోదరులకు ఎవరికైనా అవమానం జరిగితే గనక ఖచ్చితంగా దానికి తగిన మూల్యం పాయల్ శంకర్ ను చెల్లించుకోవాల్సి వస్తుంది జోగు రామన్న గారు క్షవరం అయిన తర్వాత మీకు వివరం తెలిసింది కదా పాయల్ శంకర్ ఎట్లాంటివాడని మీకు వివరం తెలిసిందా ఇటువంటి రాక్షసుని మీరే కదా పెంచి పోషించింది పని గౌరవం ఇచ్చి ఆడ కూర్చోబెట్టి ఈడ కూర్చోబెట్టి లోపాయికారి ఒప్పందం చేసి మీకు ఇప్పుడు అర్థమైందా పాముకు పాలు పోస్తే నిన్ను కాటేయకుండా ఉండదు జోగు రామన్న గారు ఇప్పటికైనా క్షవరం అయిన తర్వాత వివరం తెలిసింది అనుకుంటున్నా మీకు కనీసం మిమ్మల్ని ఒక మాజీ మంత్రిగా నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే కూడా చూడలే పాయల్ శంకర్ మీ అబ్బాయి మీ కొడుకు జోగు ప్రేమేందర్ కనీసం మున్సిపల్ చైర్మన్ ఉన్నది కూడా చూడలే గుర్తుపెట్టుకోండి జోగు రామన్న గారు పాముకు పాలు పోస్తే అది మనల్ని కాటేసేటువంటి ప్రమాదం ఉంటుంది ఈ పాయల్ శంకరు
పాము కంటే కూడా డేంజర్ మనిషి. ఏం స్వామీజీ, యోగానంద సరస్వతి గారు మీకు శోభ ఇస్తారా? బతుకమ్మ ఆడే మహిళల్ని దొబ్బేసిండు మీరు, మీకు ఇది మంచితనం ఇస్తారా? బతుకమ్మ ఆడే మహిళల్ని దొబ్బేసిండు మీరు. పాయల్ శంకర్ సంకల కూర్చుకొని రాజకీయాలు చేద్దామంటే యోగానంద సరస్వతి గారు మీరు కూడా గౌరీ శంకర్ లాగా మిమ్మల్ని కూడా భ్రష్టు పట్టిస్తాడు. ఇంకా అంతో కొంత మీకు ఒక మంచి పేరు ఉన్నది, దాన్ని కాపాడుకోవాలనుకుంటే పర్వాలేదు. ఒకవేళ కనుక మీరు పాయల్ శంకర్ సంకలన కూర్చుంటా అనుకుంటే పాయల్ శంకర్ మీతోని ఇంక ఏమేం చేపిస్తాడో తెలియదు. దయచేసి యోగానంద సరస్వతి గారు మీరు ఒక ఏదో మఠంలో ఉంటున్నారు, దానికి పరిమితమయ్యి భక్తి ఆధ్యాత్మికము ధర్మము మంచి చక్కగా చేసుకోండి. పాయల్ శంకర్తో దోస్తాన చేస్తే గబ్బు పట్టిపోతారు. యోగానంద సరస్వతి గారు గుర్తుపెట్టుకోండి, పాయల్ శంకర్ పాదమే ఇనపాదం. ఎవరి ఇంట్లో అయితే పాయల్ శంకర్ అడుగు పెడతాడో వాళ్ళ ఇల్లు సర్వనాశనం.